లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం విద్యార్థులు భాష పట్ల అవగాహన కల్పించడానికి జిల్లాలో ఈ నెల 10వ తేదీ నుంచి భాషా నైపుణ్యం పెంపు కార్యక్రమం అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. తొలుత దీనిని కాకినాడ ప్రాంతీయ విద్యాశాఖ పరిధిలోని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో అమలు చేయాలని రీజనల్ జాయింట్ డైరెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. ఈ నెల 10 నుంచి మార్చి 31వ తేదీ వరకు 100 రోజుల్లో లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ను అమలు చేయుచున్నారు. దీని ముఖ్య ఉద్దేశం 1వ తరగతి నుంచే విద్యార్థులకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల పట్ల అవగాహన, పదప్రయోగం, భాషలపై పట్టు సాధించేలా చూడాలి. ప్రతిరోజు 1-2 తరగతుల విద్యార్థులకు రోజుకు 2 కొత్త పదాలు, 3-10 తరగతుల విద్యార్థులకు 5 తెలుగు, ఇంగ్లీషు, హిందీలో నేర్పించాలి. కార్యక్రమం పూర్తయ్యే నాటికి 3 భాషల్లో 500 పదాలు చొప్పున తప్పులు లేకుండా నేర్పించి రాయించి పట్టు సాధించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతారు. ప్రతిరోజు పాఠశాలలో లిప్ కోసం 5 నిమిషాలు కేటాయిస్తారు. భాషా ఉపాధ్యాయులు ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. 1-2 తరగతులను ఒక బృందంగా, 3-5 తరగతి విద్యార్థులను మరో బృందంగా, 6-7-8 తరగతుల విద్యార్థులను ఇంకో బృందంగా, 9-10 తరగతుల విద్యార్థులను మరో బృందంగా విభజించాలి. వారానికి ఒకసారి 15 పదాలు, 15 మార్కులకు 10 నిమిషాల వ్యవధిలో స్వయం నిర్ధారిత పరీక్ష నిర్వహిస్తారు. 13-15 మార్కులకు ఏ, 10-12 మార్కులు వస్తే బి, 7-9 మార్కులు వస్తే సి, 4-6 వస్తే డి, 4 కంటే తక్కువ వస్తే ఈ గ్రేడ్ ఇస్తారు. ప్రతి వారం అధికారులు సమీక్షించి ఆర్జేడి గారికి నివేదించాలి. 85 నుంచి 100% సగటు వచ్చిన విద్యార్థుల పాఠశాలలకు 5-స్టార్ రేటింగ్ ఇస్తారు. లిప్ అమలు ప్రతి పీరియడ్లో అంతర్భాగంగా అమలు చేస్తారు. దీంతో ఉపాధ్యాయులపై భారం ఉండదని ఆర్జేడి గారు ఉత్తర్వుల్లో వివరించి ఉన్నారు.